అంబేద్కర్ పేరు చెప్తారు, అంబేద్కర్ పెద్ద పెద్ద కటౌట్లు కడతారు, అంబేద్కర్ గారు పెద్ద పెద్ద ఫోటోలు పెట్టి ఫ్లెక్సీలు వేస్తారు, కానీ అంబేద్కర్ గారి యొక్క ఆశయాన్ని అమ్ముకుని దొబ్బి తింటారు. అలాంటి దుర్మార్గుల కోసం ఉద్యమాన్ని అడ్డు పెట్టి దంద చేసేటోళ్ళు ఉన్నారు, మేధావులు మేమంటూ ఏ దారిన పోతున్నారు. అంతా తెలిసిన వాళ్ళే వింత పోకడకు పోతే మిమ్మల్ని నమ్ముకున్న అనగారిన జాతులు అందలమెక్కేదెప్పుడు, సంతల సరుకాయరా సామాజిక న్యాయము, అంగడి బొమ్మాయరో అంబేద్కర్ రూపము, మీరా అంబేద్కరిస్తులు. వాడు ఏమంటాడు, కులరహిత సమాజం కావాలా, కులమే లేని సమాజం కావాలని చెప్పంటాడు. మీరా అంబేద్కరిస్తులు, అరే మీరా అంబేద్కరిస్తులు, అరే కులరహిత సమాజమని కులము కంపులోనే బతికే మీరా అంబేద్కరిస్తులు, అరే జై భీమని చెప్పుకుంటా జేబులు నింపేసుకునే మీరా అంబేద్కరిస్తులు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, రాసిన రాజ్యాంగం నేను రాసినప్పటికీ కూడా దీన్ని పరిపాలించేవాడు సక్రమంగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయకపోతే రాజ్యాంగం ప్రజల బ్రతుకు మార్చదే అన్నారు. ఇప్పుడు ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదోళ్ళకు కూడా రిజర్వేషన్ కావాలా అనేటువంటి పథకం ఎప్పుడో రాజ్యాంగం వచ్చినప్పుడు అమలై ఉంటే, ఈ ఊరు మధ్యలోకి వచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఊరు మొదట్లోకి వెళ్ళేటాడు. అరే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి మా రెడ్డి రావు చౌదరి కమ్మ వెలుమ బాపని కోమటోళ్ళలో ఉన్న పేదల కోసం కూడా ఆలోచించిన మహానుభావుడు అంబేద్కర్. అంబేద్కర్ గారు ఊరికి మొదట ఉండాలి అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడి వరకు పోయేవాడు. ఇక్కడ నాకంటే ముందు పోరాటం చేసినటువంటి మా పూర్వీకులు కావచ్చు, రకరకాల ప్రజలు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన మేరకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎక్కడి వరకు ప్రొడ్యూస్ చేయాలో అక్కడి వరకు చేయగలిగింది. సో దానివల్ల ఏం జరిగిందంటే అంబేద్కర్ గారు కేవలం దళితవాడలోనే మిగిలిపోయింది. ఈ లెక్క ప్రకారం, నేను చెప్పిన లెక్క ప్రకారం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరు ఎక్కడ ఉండాలా, టాప్లో ఉండాలా, ఊరు మొదట్లో ఉండాలా. ఊరు స్టార్ట్ అవుతుందంటే అంబేద్కర్ అనేటువంటి మహనీయుడు వల్ల ఈ ఊరు సుభిక్షంగా ఉన్నదిరా అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా కనబడాలి. అది జరగకపోవడం వల్ల అంబేద్కర్ కేవలం దళితులకు మాత్రమే అంకితమైంది. అది సంగతి. ఇంతముందే అంటావు హిస్టరీ. భారతదేశం గురించి అంబేద్కర్ గారు అంతా చేశారు కదా, రైతుల గురించి ఏం చేసిండు మరి? సూపర్ పాయింట్. అయితే ఇక్కడ చాలామందికి తెలియని విషయం, ఇట్లాగే అంటే భారతదేశంలో చూడుది, ఈరోజు మనం నేను కనబడుతున్న కెమెరా, నువ్వు కనబడుతున్న కెమెరా, మనం ఉపయోగిస్తున్న సెల్ ఫోను, ఈ వాచ్, ఇవేవి లేకుండా మనిషి బ్రతుకుతాడు అని చెప్పి కరోనాలో మనం అందరం గమనించాం. అవును, మంచి మంచి కోట్లు విలువ వేసే కార్లు కూడా ఇంటి ముంగట్టే పడిపోయాయి. పెద్ద పెద్ద బంగారం డబ్బులు ఏమున్నా సరే అన్నీ కూడా నిరుపయోగంగా పడున్నాయి. కానీ రైతు పండించే పంట మాత్రం మన ఇళ్ళకి వచ్చింది. అది తినకపోతే మనం ఉన్న ఇంట్లో ఉన్న డబ్బుల కట్టలు తిని బ్రతుకుతుంటేవా, బంగారం తిని బ్రతుకుతుంటేవా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రైతుల కోసం ఏం చేసిండనే విషయాన్ని మీకు చెప్తా చూడండి మిత్రులారా. భారతదేశం అంటే వ్యవసాయానికి పుట్టినిల్లు అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. భారతదేశం ఈ ప్రపంచంలోనే వ్యవసాయానికి పుట్టినిల్లు. మనం చూసే ప్రపంచం వ్యవసాయం చేసుకునే, వ్యవసాయం ఎవరికి తెలియదు, వ్యవసాయం భారతదేశంలోనే పుట్టింది. ఇది సింధు నాగరికత, మొహంజదారో, హరప్ప, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది మన దేశానికి. బియ్యాన్ని వండించిన చరిత్ర, బాస్మతి రైస్ మన దగ్గర వండుతుంది ఇప్పటికీ పంజాబ్లో, వేరే దేశాలలో బాస్మతి రైస్ వండదు. బాస్మతి రైస్ బిర్యానీ రైస్ అంటే ఎట్లా ఉంటుందో తెలుసు? పోయాడా బవాజీ బిర్యానీ సెంటర్లలో ప్యారడైజ్లో దొబ్బి తిన్న ఇవ్వడికి కూడా తెలియదు. ఈ బాస్మతి రైస్ వండించడం కోసం రైతు ఎంత కష్టపడతాడు అని చెప్పి. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే, రైతులకే ప్రధానమైనటువంటి పాత్రను పోషించాలా ప్రభుత్వాలు అన్నాడు. సిగ్గు లేకుండా ఇప్పటికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి నా రైతన్న అడుక్కుంటాడు. దినేష్ అడుక్కుంటాడు, సార్ ఇంత గొన్నులు సార్, మా పంట సార్ కాల్మొక్తా సార్, దండం పెడతా సార్ అని అడుక్కుంటాడు దినేష్. ఒక అగ్గిపెట్టను తయారు చేసిన వాడు కూడా, ఇగో ఇది రూపాయి అంటే రూపాయే కొనాల్సిందే, రూపాయినర అంటే రూపాయినర కొనాల్సిందే. కానీ దేశంలో అన్నం పెట్టే రైతును మాత్రం మిరపకాయలు తీసుకుపోయినా, టమాటాలు మన రీసెంట్గా టమాటాల రేటు పెరిగితే అబ్బా టమాటాల రేటు పెరిగింది అని చెప్పి అన్నారు. దాన్ని ఆ టమాటాల కోసం కష్టపడి మరి ఒక్కడేసారి ఇమీడియట్లీ అందరు టమాటాలు పండించినప్పుడు రోడ్ల పంట పోల్కోవస్తారు. వాడు నష్టపోయినప్పుడు, ఆ రైతు నష్టపోయినప్పుడు ఎవడన్నా ఆలోచిస్తాడా? అరే నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అద్భుతమైనటువంటి రుణమాఫీలు ఇవ్వమన్నారు. ఈరోజు గౌరవనీయులు స్వర్గీయ ముఖ్యమంత్రి మన రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే రాజశేఖర రెడ్డి దేవుడు అన్నారు. రాజశేఖర రెడ్డి గారికి ఎలాంటి రైట్స్ లేవండి రుణమాఫీ చేయడానికి, అది బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంలో చెప్పింది. ఒకవేళ ఉన్నట్టుండి తుఫాన్ వచ్చి పంట మొత్తం నాశనమైపోతే ఆ పంటకు రేటు కట్టించి ఎవరి పైసలు? అవి ప్రైమ్ మినిస్టర్ పైసలా, సీఎం పైసలా? వాళ్ళ ఇంటికెళ్ళి తెచ్చిస్తున్నాడు. మన పైసలు, దేశం మనది, దేశ అభివృద్ధి మనది, మన పైసలు అవి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరిది? ఆర్బీఐ? వీళ్ళదా? వీళ్ళ అయ్యా జాగిరా?
ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడ్డదే ప్రజాస్వామ్య దేశం అంటది భారత రాజ్యాంగం. ఈ దేశానికి రాజులు ఎవడం కాదు, చాలామంది తెలియదు. పోలీసుడు మనం చూస్తే సెల్యూట్ కొట్టాలా, ఎంఆర్ఓ మనం చూస్తే సెల్యూట్ కొట్టాలా, ప్రతి ఒక్కడు రాజకీయ నాయకుడు కూడా సారని చెప్పి మాట్లాడాలి. ఈ భారతదేశంలో ప్రజలతో ఓటర్లు అంటే ఎవడనుకుంటున్నావు? ఈ దేశానికి ఓటరే పరిపాలకుడు, అది తెలియదు మన దేశంలో. అరే అనే హక్కు ఎవరికి లేదు? వీళ్ళంతా మన పరిమనుషులు. మనం పైసలు ఇస్తే జీతం ఉండేటోళ్ళు వీళ్ళంతా. తెలుసా ఈ విషయం ఎవరికన్నా? మనం వాళ్ళని సారనడు కదా, వాడు మనల్ని సారనలా అంటారు అట్లా. అందుకే చెప్తున్నా, భారతదేశంలో ఉన్న ఏ ఒక్కలకు కూడా భారతదేశం యొక్క గొప్పతనము, భారతదేశం యొక్క చరిత్రనే తెలియదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రైతుల కోసం రుణమాఫీలు చేయమని, వాళ్ళు పంటలు వేసుకునేటప్పుడు వాళ్ళకు రుణాలు ఇవ్వమని, వాళ్ళ పంట దెబ్బతింటే దానికి మనం చచ్చిపోతే ఎట్లయితే ఎల్ఐసి పాలసీ వేసుకుంటామో పంటకు కూడా పాలసీ వేయమని చెప్పిండు. దీంతోపాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముసలైపోయిన రైతులు ఉంటారు కదా, వాళ్ళకు పెన్షన్ ఇవ్వమన్నాడు. వాళ్ళని రిటైర్మెంట్ పెన్షన్ ఇవ్వమన్నాడు. ఈ విషయం ఎవరైతే సవాల్ చేసి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, రైతుకు రిటైర్మెంట్ పెన్షన్ ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వాన్ని చెప్పిండు. ఆయనను గౌరవించమన్నాడు. ఆయన 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఈ దేశంలో ఉన్న ప్రజల కోసం, ప్రపంచంలో మన భారతదేశం యొక్క గొప్పతనం కోసం, మనం పండించిన పంట దుబాయ్లో తింటారు, మనం పండించిన పంట ఆఫ్ఘనిస్తాన్లో తింటారు, మనం పండించిన పంట ఎన్నో దేశాలలో తింటారు. నీకు తెలుసు, నువ్వు ఫారెన్ అయినా నేను ఫారెన్ అయినా ఇక్కడ సాయంత్రం దింపిన మిరపకాయలు పొద్దుగా మనం కూర వండుకోవడానికి వస్తాయి కార్గో ఫ్లైట్ ద్వారా. ఇది పాపం మన ప్రజలకు తెలియదు. ఎట్లా బండి మిన్నో షిప్లలో తీసుకొని పోరు, ఇక్కడ సాయంత్రం హైదరాబాద్లో లోడ్ చేస్తే ఇమీడియట్లీ పొద్దుగా మనకి అక్కడ అవైలబుల్కి వచ్చేస్తాయి అంతే. మరి నిజంగా ఎవరు రైతును గౌరవించేది? సరే మిగతా దేశప్పుడు అంటే రైతును గౌరవిస్తున్నారు పక్కన. మనం రైతు బిడ్డలను రైతుని దగ్గర నుంచి చూస్తున్నాం, రైతు కష్టాలను చూసి మనం ఏం చేస్తున్నాం? రైతుల కోసమే అంబేద్కర్ గారు ఫస్ట్ ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఇవన్నీ పక్కన పెట్టు. ఫస్ట్ ఆయన పెద్దపీట వేసింది రైతుల కోసం. ఈరోజు కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి రైతు బంధు కానీ, నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి రైతు బంధు కానీ వాళ్ళ బాపుది కాదు, వాళ్ళ అయ్యా జాగిరి కాదు. అది రాజ్యాంగం చెప్పింది రైతులకు పెద్దపీట ఏమని చెప్పి. ఇయ్యలా కూడా సిగ్గు లేకుండా రైతులని మాటలు మార్చి 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 మీరు మా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఎవరిని కొనాలా? భారతదేశం కొనకపోతే కొని వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, వ్యాపారం చేయాలి. అది దేశం యొక్క బాధ్యత. దేశంలో ఉన్న ప్రజలు వచ్చి రోడ్లపై ఎంత సిగ్గు చేడు గుర్తా దినేష్, ఇది ఎంత ఘోరమైన పరిస్థితి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన వ్యాపారి రైతు ఈ దేశానికి వెన్నుముక, దేహి అని అడుక్కోవాలా. పంటను కొనుంది సార్, పంటని ఏం జరిగింది? పంటను కొనుమని చెప్పేసి డిమాండ్ చేస్తే రైతు చేతులకు సంఖ్యలు వేసినటువంటి ప్రభుత్వాలు, అయ్యా ఏదో ఒకరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు రైతులను ప్రేమించిన రోజు వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుని రైతు రాజ్యం వచ్చినాడు, రైతు ఒక గొప్పతనం తెలుస్తుంది. ఇట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ రైతుల కోసం కూడా వాళ్ళకి వాలంటీర్ రిటైర్మెంట్ ఇవ్వమని చెప్పేసి, వాళ్ళకి ప్రధానమైనటువంటి పెద్దపీట ఇవ్వమని చెప్పేసి, ఒకవేళ పంటలు వచ్చి పంటలన్నీ తుఫాన్ వచ్చి మునిగిపోతే వాళ్ళకి ఎల్ఐసి పాలసీ లాగా పంట కూడా పాలసీ వేసి ఇవ్వమని చెప్పి రైతుల కోసం పెద్దపీట వేసింది. నువ్వు ఎవరి కోసం అయితే పోరాడుతున్నావో వాళ్ళనే తిరుగుతున్నావు అట కదా. పొల్లు పొల్లు ఇష్టం వచ్చినట్టు ఎందుకు తిరుగుతున్నావు? ఎవరన్నారు అన్న? ఎవరు అనడేందన్నా? నేను అంటున్నా చెప్పు. తిట్టడం తిట్టడం కాదు లేదు, విషయం ఏంటంటే వాళ్ళ కోసమే పోరాడుతున్నావు, వాళ్ళని ఎదురుతున్నావు. అయితే నువ్వు అడిగినట్టు దినేష్, ఈ దేశంలో మనం ఒక సామెత విన్నాం, అద్భుతమైనటువంటి ఒక బిందెడు పాలల్లా ఒక చిన్న విషపు చుక్క వేస్తే ఆ పాలు మొత్తం కూడా ఖరాబ్ అయిపోతాయి. అట్లాగే మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో అద్భుతమైనటువంటి ఉద్యమాన్ని చేసి ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ సమానత్వమైనటువంటి న్యాయము, సమానత్వమైనటువంటి స్వేచ్ఛ ఉండాలని చెప్పేసి కోరుకుంటే, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అది అర్థం కాక కొద్దిమందికే అధికారాన్ని ఇచ్చేసి వాళ్ళ ఓటును అమ్ముకొని రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ మాకు అన్యాయం జరిగింది న్యాయం కావాలని పోరాడుతున్నటువంటి సందర్భంలో కొన్ని విషసర్పాలు బయట చెప్పేది ఒకటి, లోపల చేసేది ఒకటి. బుద్ధుడంతటి మహానుభావుడు ఏమంటాడంటే సద్విమర్శ చేసుకోమని. ఎదుటి పని విమర్శించేయడం కంటే ఎక్కువ మనం సద్విమర్శ చేసుకోవాలి. ప్రతి దాంట్లో దొంగలు ఉన్నారు. ఇప్పుడు ఎంతోమంది మహనీయులు పోరాటం చేసిండ్రు, పెరియార్ రామస్వామి నాయకులు, ఛత్రపతి సాహు మహారాజ్, ఈ దేశం యొక్క అభ్యున్నతి కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళ వాట వాళ్ళకు దక్కాలా, వాళ్ళ సమాజం కూడా అభ్యున్నతి కావాలా, వాళ్ళ సమాజం రాజ్య పరిపాలనకి రావాలా, వాళ్ళ సమాజం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని చెప్పి కలలు కన్న మహనీయుల యొక్క ఆలోచనలు మొత్తం కూడా ఇగో ఇసుంటే ఆ చిన్న చిన్న విషపు చుక్కల ద్వారా ఘోరమైనటువంటి పరాభావానికి గురవుతున్నటువంటి సందర్భంలో తిట్టక తప్పదు. అది 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 ఈ మానవ జీవితంలో త్యాగాలు చేసేవాళ్ళు, ఆ త్యాగాలని కన్వర్ట్ చేసుకొని భోగాలు అనుభవించే వాళ్ళు ఎప్పుడు ఉన్నారు కాబట్టి తిడతా. తిట్టడం తప్పెందుకు కాదు, తప్ప ఎప్పుడు కాదు. ఎందుకోసం అంటే అలాంటి అనవసరంగా అయితే తిట్టవు. అనవసరంగా ఎందుకు తిడతా ఇప్పుడు? మీరా అంబేద్కరిస్టులు, వాడు ఏమంటాడు, కులరహిత సమాజం కావాలా, కులమే లేని సమాజం కావాలని చెప్పి అంటారు. మీరా అంబేద్కరిస్టులు, అరే మీరా అంబేద్కరిస్టులు,
అరే కులరహిత సమాజమని కులము కంపులోనే బతికే మీరా అంబేద్కరిస్టులు, అరే జై భీమని చెప్పుకుంటా జేబులు నింపేసుకునే మీరా అంబేద్కరిస్టులు. అంబేద్కర్ పేరు చెప్తారు, అంబేద్కర్ పెద్ద పెద్ద కటౌట్లు కడతారు, అంబేద్కర్ గారు పెద్ద పెద్ద ఫోటోలు పెట్టి ఫ్లెక్సీలు వేస్తారు, కానీ అంబేద్కర్ గారి యొక్క ఆశయాన్ని అమ్ముకుని దొబ్బి తింటారు. అలాంటి దుర్మార్గుల కోసం నేను ఎప్పుడు ఇలా రాచకొండ రాసిన పాట సంతల సర్కారా కూడా అదే కదా, ఉద్యమాన్ని అడ్డువెట్టి దంద చేసేటోళ్ళున్నారు, మేధావులు మేమంటూ ఏ దారిన పోతున్నారు, అంతా తెలిసిన వాళ్ళే వింత పోకడకు పోతే మిమ్మల్ని నమ్ముకున్న అనగారిన జాతులు అందలమెక్కేదెప్పుడు, సంతల సరుకాయరా సామాజిక న్యాయము అంగడి బొమ్మాయరో అంబేద్కర్ రూపము. ఇలాంటి వాళ్ళని ఎట్లా వదిలేస్తాం? ఇప్పుడు శత్రువు మీద పోరాటం చేయడానికి పోతున్నటువంటి మనం ఇంటి దొంగని ఫస్ట్ అది చేయాలి కదా, అదే దాన్ని తిట్టడం అర్థం తప్ప ఇంకా మిగతా విషయం ఏం లేదు.